హలో అండి, వెల్కమ్ టు మన విజన్. ఈరోజు ఎంతో హెల్దీ డ్రింక్ అయిన బనానా మిల్క్ షేక్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ బనానాలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అరటిపండులో ఎక్కువగా పీచు పదార్థం ఉండడం వల్ల ఇది జీర్ణక్రియకు బాగా తోడ్పడుతుంది. ఇది ఇమీడియట్గా మన శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇప్పుడు ఆ మిల్క్ షేక్ని తయారు చేసే ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను రెండు బనానాలు తీసుకొని వాటి పైన ఉన్న తొక్కంతా కూడా తీసేసుకొని అన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ మిక్సీ జార్లు తీసుకొని దానిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ మన టేస్ట్ తగ్గట్టుగా కాస్త ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. తర్వాత దానిలో 4-5 ఐస్ క్యూబ్స్ కూడా వేసి 1 కప్పు వరకు మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో వేసిన పాలు, పంచదార, అలాగే ఐస్ క్యూబ్స్, బనానా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా మిక్సీ పట్టిన తర్వాత చూసారా, ఇలా అంతా కూడా మిల్క్ షేక్ రెడీ అవుతుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా గ్లాస్ సర్వ్ చేసుకోవడమే. ఇలా చాలా సింపుల్గా చేసుకునే మిల్క్ షేక్ని పిల్లలకి కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు ఎంతో ఎనర్జీగా ఉంటారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.